ఆర్గానిక్ పద్ధతిలో మీ చర్మాన్ని తెల్లగా మార్చుకోవాలనుకుంటున్నారా? సంప్రదించండి డాక్టర్ మాధవిని. మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. మీరు ఇంకోసారి చెప్తున్నా మీకు, ఎవరికి ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ ఉన్నా వాటితో పాటు రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉంటే నమోదు చేసుకోవచ్చు. అంతిమంగా గృహాల్లో కష్టపడేది మహిళ కాబట్టి ఆ మహిళ కోసం ఆదుకునే విధంగా ఈ ఆలోచన ఎలక్షన్ ముందు వచ్చింది కాబట్టి దాన్ని నిలబెట్టుకుంటున్నాం. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా దీపం పథకం తీసుకొచ్చి ఆ రోజున మహిళలకి గ్యాస్ కనెక్షన్స్ ఇచ్చారో, ఈసారి ఇంకా మెరుగుపరిచే విధంగా, అందరికీ అందించే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. ఇందులో మీరు గమనించాల్సింది ఏంటంటే, ఈ 1,55,00,000 కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద వచ్చేది కేవలం 9,65,000. ఇంత భారీ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనం ఆదుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఇది మొట్టమొదటిసారి ఇటువంటి ఎక్సర్సైజ్ జరుగుతుంది, అందరూ సహకరించండి. ఇంకా నిర్ణయం తీసుకోలేదండి, 29వ తారీఖున నిర్ణయం తీసుకుంటాం. డిపెండింగ్ ఆన్ ద హౌస్ హోల్డ్ అండి, డిపెండింగ్ ఆన్ ద హౌస్ హోల్డ్. వాళ్ళు ఇచ్చిన మనకి ఎస్టిమేట్ ఏంటంటే, సుమారుగా 3 నుంచి 5 వరకు ఆ బ్యాండ్ ఉంటుంది పర్ హౌస్ హోల్డ్, డిపెండింగ్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద హౌస్ హోల్డ్ పర్ ఇయర్. నో, వీఆర్ ఓపెన్, అదే చెప్తున్నా కదా. ఇంత ఇంత లార్జ్ ఎక్సర్సైజ్ లేదు, ఫస్ట్ టైం వీఆర్ డూయింగ్ దిస్ ఎక్సర్సైజ్. వీఆర్ రెడీ, వీఆర్ పేయింగ్ దెమ్ ఇన్ అడ్వాన్స్, వీఆర్ పేయింగ్ దెమ్ ఇన్ అడ్వాన్స్, వీఆర్ రెడీ. సంఖ్య ఎంతైనా పర్లేదు, వీఆర్ రెడీ, వీఆర్ రెడీ. అంటే పవర్ సరఫరాల శాఖకి ఇచ్చిన చట్టంలో ఉన్న పవర్స్ మనకి 6A సెక్షన్ వరకే మేము పరిమితం అవుతాం. భారీ స్థాయిలో మేము సీజ్ చేసినప్పుడు మాత్రం జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కేసెస్ నమోదవుతాయి. కాకినాడలో 52,000, సుమారు 52,000 మెట్రిక్ టన్నుల్లో 27,000 మెట్రిక్ టన్నులు పీడిఎస్ రైస్గా నమోదు చేయడం జరిగింది. 11 ప్రధానమైన ఎక్స్పోర్ట్ కంపెనీస్ పైన, దీనికి సంబంధించిన ఎక్స్పోర్ట్ అని కాదు, ప్రధాన గోడౌన్స్ ఎక్స్పోర్ట్ కంపెనీస్ అందరినీ కలిపి 11 మంది పైన కేసులు పెట్టాం. ఫస్ట్ టైం ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ చేసి క్రిమినల్ కేసెస్ కూడా బుక్ చేశాం. సో దానిపైన ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఫాలోఅప్ యాక్షన్ ఉంటుంది. చట్టాన్ని ఎవరు దాటి వెళ్ళలేరు, సంస్కరణలు తీసుకొస్తున్నాం. ఇప్పుడు మీరు చూశారు, రైతులకి ఇచ్చిన హామీ మేరకు 48 గంటల లోపే మేము వాళ్ళు ధాన్యం కొనుగోలు చేసింది అందజేస్తా ఉన్నాం, మాట నిలబెట్టుకున్నాం. ఇవాళ మార్నింగ్ కూడా నాకు మా ఎండి గారు వివరాలు ఇచ్చారు. ఇప్పటి వరకు మేము దాదాపు 147 మెట్రిక్ టన్లు ఆల్రెడీ కొనుగోలు చేసాం. వాటికి 24 గంటల్లోనే మేము అందిస్తున్నాం, 34 లక్షల రూపాయలు ఆల్రెడీ ఇచ్చేసాం. సో ఇంకా ధాన్యం కొనుగోలు ఆ స్థాయికి పెరగలేదు. నవంబర్ 15 నాటికి రోజుకి సుమారు 30 నుంచి 40 వేల మెట్రిక్ టన్లు వస్తున్నప్పుడు మీరే చూస్తారు ఏ విధంగా సిస్టమ్ మేము ప్రిపేర్ అయ్యాము. సో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాం, ఎక్కడ దాంట్లో వెనకడు వేసే ప్రసక్తే లేదు. మొట్టమొదటిసారి రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి ఆలోచనతో ధరల స్థిరీకరణ పైన ఒక కమిటీ వేశారు. దానికి పవర్ సరఫరాల శాఖ మంత్రిని చైర్మన్గా పెట్టి ఫైనాన్స్ మినిస్టర్ గారు, అగ్రికల్చర్ మినిస్టర్ గారు, అదేవిధంగా హెల్త్ మినిస్టర్ గారిని దాంట్లో పొందుపరిచి ఒక కమిటీ వేయడం జరిగింది. మేము వచ్చిన తర్వాత మీరు చూసినట్టుగా కందిపప్పు 180 రూపాయలకి పెరిగినప్పుడు వర్తకులతో మాట్లాడి, హోల్సేలర్స్తో మాట్లాడి 160 రూపాయలకి తగ్గించాం. దాన్ని మళ్ళీ ఇంకోసారి చర్చలు జరిపి 150 రూపాయలు తగ్గించాం. అంతిమంగా ఎవరు ఊహించని విధంగా ప్రతి రేషన్ కార్డ్ హోల్డర్కి కందిపప్పు ఈరోజు రాష్ట్రంలో 67 రూపాయలకే కిలోకి మేము అందిస్తున్నాం. అదొక ఇంటర్వెన్షన్ జరిగింది. రెండోది పామ్ ఆయిల్ విషయంలో కేంద్ర ప్రభుత్వం 7% కస్టమ్స్ డ్యూటీని కాస్త 27%కి పెంచినప్పుడు సహజంగానే 92 రూపాయలు ఉన్న పామ్ ఆయిల్ కాస్త 123 రూపాయలకి, 130 రూపాయలకి పెరిగిపోయింది. అయినా కానీ మేము మీటింగ్ ఏర్పాటు చేసి, ఇది ప్రజలను ఆదుకోవాల్సిన సందర్భం, నూతనంగా ఏర్పాటు అయిన ఈ ప్రభుత్వానికి మీరు సపోర్ట్ చేయాలి, నిలబడాలనే ఆలోచనతో వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా అంగీకరించారు. పామ్ ఆయిల్ ఈ రోజున 110 రూపాయలకి మేము 2,300 అవుట్లెట్స్ ద్వారా సరఫరా చేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా. ఇవి మార్కెట్ ఇంటర్వెన్షన్స్, ఇవి మేము చేసింది.
అదేవిధంగా ఉల్లిపాయ విషయంలో కానివ్వండి, టొమాటో విషయంలో కానివ్వండి, మార్క్ఫెడ్ అదేవిధంగా మార్కెటింగ్ శాఖ ద్వారా మేము కోఆర్డినేట్ చేసుకుని అన్ని సెంటర్స్లో కూడా అదేవిధంగా సరఫరా చేస్తున్నాం. పంచదార కూడా గత 5 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేయలేని కార్యక్రమాలు పౌర సరఫరాల శాఖ నుంచి మేము చేస్తున్నాం. కందిపప్పు 67 రూపాయలకి ఇస్తున్నాం, 150 రూపాయలు ఉన్నప్పుడు 67 రూపాయలకే మేము వినియోగదారులకు అందిస్తున్నాం కిలో కందిపప్పు. పామాయిల్ కూడా అదేవిధంగా అందిస్తాం, పంచదార కూడా అదేవిధంగా అందిస్తున్నాం. సో ఇటువంటి కార్యక్రమాలు గతంలో ఎప్పుడు కూడా జరగలేదు. ఒక పట్టుదలతోటి మేము మా శాఖని సమాయత్తం చేసుకుని కష్టపడి ముందుకు తీసుకెళ్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా దాంట్లో సహకరిస్తున్నారు, ఎందుకంటే వర్తకులు కూడా మంచి మనసుతోటి వాళ్ళు వచ్చారు, తగ్గారు, వాళ్ళు కూడా కష్టకాలంలో నిలబడుతున్నారు. కాబట్టి రైస్ మిల్లర్స్ కానివ్వండి, ఈ దాల్ మిల్లర్ అసోసియేషన్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా పామాయిల్ రిఫైనరీస్ కానివ్వండి, హోల్సేలర్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా మా చర్చల తర్వాత వాళ్ళు కూడా అర్థం చేసుకుని వినియోగదారుకు ఉపయోగపడే విధంగా ధరలు తగ్గించి మేము అందుబాటులోకి తీసుకొచ్చాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.